హలో పిల్లలు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ పిల్లలు, మనం క్రింద క్లాస్ లో ఏ అక్షరాలు నేర్చుకున్నాం ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి అమ్మా. యా, ఓకేనమ్మా. యా, యతి, యా యతి, ర, రవి, ఓకేనమ్మా. యక్షగానమున యవనిక జారెను వాక్యం, అలాగే రచ్చబండపై రభస జరిగేను వాక్యం, ఓకేనా. లా వా కూడా నేర్చుకున్నాం. లా, లత, వ, వంకాయ, అలాగే లలిత లడ్డూలు లంచంగా ఇచ్చింది వాక్యం. వదిన వడివడిగా వన్నె చీర చుట్టింది, ఇది కూడా వాక్యం. యా, రా, లా, వ నేర్చుకున్నాం. ఈరోజు సే షా, ఓకేనమ్మా. గుండ్రంగా రైట్ చేయండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టండి. ఏ అక్షరం కింద రాయండి అన్నది చూసుకుని డాట్స్ దిద్ది పక్కన బాక్సుల్లో ఏ అక్షరం అయితే ఆ అక్షరం రైట్ చేయమని చెప్తున్నాను. రాస్తున్నారు కదా, ఓకేనమ్మా. స, శంఖము, ఓకేనమ్మా. ష, శంఖము, మెలికిలు స అంటారు దీన్నే. స, ఓకేనా. సా పక్కన పునాస్వరం పెడితే సం, ఖ, ఒత్తు ఖ ఇది, ఓకేనా. మాక్ కొమ్మిస్తే ము, శంఖము, శంఖము, ఓకేనా. చూడండి మరి అక్షర పదాలు చూడండి. ఫస్ట్ వన్ శని, ష, నాకి దీర్ఘ గుడిస్తే ని, శని. నెక్స్ట్ శశి, ష, మళ్ళీ సాకి గుడిస్తే సి, శశి. శంక, స, పక్కన పూర్ణాస్వరం పెడితే శం, క, శంక. మనం ఏం నేర్చుకుంటున్నాం? యా, రా, లా, వా యొక్క సే, శంకము, శంకము, ఓకేనా. శని, స, నాని గుడిస్తే ని, శని. శశి, స, సాకి గుడిస్తే సి, శశి. శంక, స, పక్కన పూర్ణాక్షరం పెడితే శం, క, ఓకేనా. ఇవన్నీ అక్షరాల పదాలు. రెండు అక్షరాల పదాలు చూడండి. శనిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సా ఒకటి, నీ ఒకటి ఉంది. అలాగే శశిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సా ఒకటి, సి ఒకటి ఉంది. శంక, శం, ఈ సున్నా కూడా ఈ పూర్ణాక్షరం, ఈ సున్నా అంటారు కదా, దీన్ని వేరే అక్షరం కాదు. ఇది ఏ అక్షరం పక్కన ఉంటే అది అక్షరం పదం అనమాట, అక్షరం అది, ఓకేనా. శా పక్కన పూర్ణాక్షరం, అలాగే కా పక్కన పూర్ణాక్షరం. ఆ సున్నాకి ఈ పక్కన పెడితేనే విలువ, ఇటు సైడ్ పెడితే విలువేమీ ఉండదు, ఓకేనమ్మా. శం అనమాట, శం, క, శంక, ఓకేనా. మూడు అక్షర పదాలు చూడండి. శతకం, ఫస్ట్ వన్ శతకం. సా, త, కా పక్కన పూర్ణాక్షరం పెడితే కం, శతకం. ఈ కాకి సున్నాకి ఏ అక్షరం దగ్గర పెడితే అప్పుడే దాని విలువ, ఓకేనా. అర్థమైందా? శతకం, ఓకేనా. నెక్స్ట్ శబరి, స, బ, రాగి గుడిస్తే రి, శబరి, ఓకేనమ్మా. నెక్స్ట్ శకము, స, క, మా కొమ్మేస్తే ము, శకము. ఒక్కసారి చూడండమ్మా, బోర్డుగా చూడండి. మనం ఏ అక్షరం గురించి చెప్పుకుంటున్నా? స, శంఖము, ఖ, ఒత్తు ఖ, శంఖము, ఓకేనా. స్పష్టంగా పలకాలి, గుండ్రంగా రైట్ చేయాలి. శని, ఫస్ట్ రెండు అక్షరాల పదాల్లో ఫస్ట్ ఏముంది? శని, స, నాకు ఏమిస్తేని? ఈ తలకట్టు, దీర్ఘము అవన్నీ గుర్తున్నాయా? తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, సుడి, సుడి దీర్ఘము, వన్ లైన్. నెక్స్ట్ ఎత్వము, ఏత్వము, ఐత్వము, ఒత్వము, ఓత్వము, ఔత్వము, పూర్ణాన్స్వర విసర్గ. ప్రతి క్లాసులోనూ చెప్తున్నాను, అవి ఎప్పుడు మీకు గుర్తుండాలి. చెప్పడం కాదు, రాయడం కూడా రావాలి, ఓకేనా. శంక చూడండి, మూడు అక్షర పదం చూడండి అమ్మా. శతకం, స, మామూలు అక్షరమే. త, మామూలు
వస్తుంది రి అన్ వస్తుంది కదా రి అంటే ఇకారం అంటే గుడి సబరి రాగి గుడిస్తే రి సబరి సకము స క ము ఎలా రైట్ చేస్తాం మాకు ఏమిస్తే ము కొమ్ము ఉకారం ము అన్నప్పుడు ఉకారం సౌండ్ వస్తుంది కదా ము కొమ్ము అన్నమాట ఓకేనా సకము స శంఖము శని శశి శంఖ రెండు అక్షర పదాలు శతకం శబరి శకము మూడు అక్షర పదాలు ఓకేనమ్మా ఒక లైన్ లీవ్ చేసి ఇప్పుడు వాక్యం రైట్ చేయండి శకుని ఉన్న చాలు శకునియున్న చాలు శనియేల ఇంకా శనియేల ఇంకా ఓకేనమ్మా చూడండి శకుని ఎన్న చాలు శనియేల ఇంకా ఇంకా వేరే శనక్కర్లేదు శకుని శని ఓకేనా స కాకి ఏమిస్తే కు కొమ్ము నాకు ఏమిస్తే నీ గుడి శకుని ఓకేనా యున్న యాకి ఏమిస్తే యు అవుతుంది మనం యు ఎలా చదువుతున్నాం యు ఉకారం సౌండ్ వస్తుంది కదా యు నాకింద ఏమొత్తు నా వత్తు శకుని యున్న చాలు చాకి దీర్ఘమిస్తే చా మళ్ళీ లా కొమ్మిస్తే లు చాలు శని ఏల స నాకి గుడిస్తే నీ యాకి ఏత్వం ఇస్తే ఏ లా శని ఏల ఇంకా ఈలో ఈ రాయాలి పక్కన పూర్ణాస్వరం పెడితే ఇం కాక్షరం మామూలే అంటే ఏం చెప్పటమ్మా శకుని ఉన్న చాలు శనియేల ఇంకా ఓకేనా మూడు రంగా రైట్ చేయండి మీకు టెక్స్ట్ బుక్లు ఉంటే కనుక టెక్స్ట్ బుక్లో రైట్ చేయండి టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఈ రాయండి అన్నది కూడా చెప్తున్నానమ్మా ప్రతి క్లాసులోను ఏ అక్షరం అయితే ఆ అక్షరం రైట్ చేయండి ఈ బాక్సుల్లో డాట్స్ దిద్ది బాక్సుల్లో ఈ సాలెట్లో రైట్ చేయాలి ఓకేనా రైట్ చేయండి అమ్మా నీట్ గా రైట్ చేయండి నెక్స్ట్ సే ఆఫ్టర్ ష సే తర్వాత యా రా ల వ సే తర్వాత ష ఓకేనా సాక ష ఈ ష అక్షరం మీద చెప్పుకుందాం ఒకసారి గుండ్రంగా రైట్ చేయండి నోట్ చేసుకోండి నెక్స్ట్ ష మీద పదం ఏంటి షట్ పదము అంటే అర్థం ఏంటి షట్ పదము షట్ అంటే ఆరు షట్ అంటే ఆరు పదము అంటే పదాలు ఆరు కాళ్ళు ఉన్న కీటకాన్ని ఏదైనా సరే షట్ పదము అంటారు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 25 చూడండి అమ్మా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 25 లో ష షట్ పదము ఇక్కడ ఏముంది ఈగ ఇచ్చినాడు ఓకేనా ఈగ ఎన్ని ఆరు కాళ్ళు ఉన్న ఈ కీటకాలని షట్ పదము అంటారు ఈగ అన్నమాట ఇక్కడ షట్ పదము ఓకేనా స్పష్టంగా పలకాలి గుండ్రంగా రైట్ చేయండి అమ్మా మిడిల్ లైన్ పెట్టుకోండి మిడిల్ లైన్ పెట్టుకుని ఫస్ట్ వన్ రెండు అక్షరాల పదాలు ఓకేనా షష్ఠి ఓకేనమ్మా ఫస్ట్ వన్ ఏంటి షష్ఠి ఫస్ట్ వన్ షష్ఠి ష ష షాకి ఏమిస్తే షి అవుతుంది గుడి షి షీ కింద ఏమొత్తు ఖావొత్తు షష్ఠి ఓకేనమ్మా సెకండ్ వన్ షరాయి ష మనం ఏ అక్షరం గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ష చెప్పుకుంటున్నాం షాయనా షష్ఠి ఫస్ట్ వన్ షరాయి ష మామూలు షాయే రాకి ఏమిస్తే రా దీర్ఘము
రాకే దీర్ఘమిస్తే రా ఈ ఈ ఎలా రాస్తాం యా గుణింతల్లో యా 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 ఈ ఆ ఈ రాయండి ఓకేనా షరాయి అంతేకాని ఆ ఈలో ఈ రాయకూడదు యా గుణింతల్లో ఈ రాయాలి ఓకేనా మీకు గుణింతాలు అవి కూడా చెప్తాం నెక్స్ట్ షరాయి ఓకేనమ్మా నెక్స్ట్ థర్డ్ వన్ షరతు థర్డ్ వన్ ష ర త కొమ్మిస్తే తు షరతు థర్డ్ వన్ ఓకేనా ఏ అక్షరం గురించి చెప్పుకుంటున్నా ష ష మీద పదం ఏంటి షట్ పదము ష తాకింది ఏమొత్తు పావొత్తు ద మామూలు ద అక్షరమే మూ ఎలా రాస్తాము మాకు ఏమిస్తాము కొమ్ము షట్ పదము ఓకేనా రెండు అక్షరాల పదాలు చూడండి ఎప్పుడు కూడా మీరు రైట్ చేసినప్పుడు మిడిల్ లైన్ పెట్టుకోండి ఒక సైడ్ రెండు అక్షరాల పదాలు ఒక సైడ్ మూడు అక్షరాల పదాలు ఓకేనమ్మా షష్ఠి ఫస్ట్ వన్ ఏంటి షష్ఠి సెకండ్ వన్ ఏంటి షరాయి సెకండ్ వన్ షరాయి థర్డ్ వన్ ఏంటి షరతు ష ర తా కొమ్మిస్తే తు షరతు ఓకేనమ్మా ఇప్పుడు చూడండి ఇది కూడా మూడు అక్షరాల పదాలే షహరు ష హ రా కొమ్మిస్తే రు షహరు ఓకేనమ్మా నెక్స్ట్ షడ్జము ష డాక్ కింద జా వచ్చిస్తే జా మా కొమ్మిస్తే ము షడ్జము షికారు షి కాకి దీర్ఘమిస్తే కా రా కొమ్మిస్తే రు షికారు ఓకేనమ్మా మళ్ళీ చెప్పండి షహరు ష హ ఇది హా అక్షరమేనా రాకి ఏమిస్తారు కొమ్ము షహరు షడ్జము ష డా డా కింద ఏవొత్తు జావొత్తు మా కొమ్మిస్తే ము షడ్జము షికారు షాకి ఏమిస్తే షి అని చెప్పాము షి గుడి కాకి దీర్ఘమిస్తే కా రా కొమ్మిస్తే రు షికారు ఓకేనమ్మా ఇవి రైట్ చేశాక వన్ లైన్ లీవ్ చేసి వాక్యం రైట్ చేయండమ్మా షండమందు షండమందు జిక్కిన షట్ పదము రీతి ఓకేనమ్మా షండమందు చిక్కిన షట్ పదము రీతి ఇక్కడ ఏ అక్షరం మనం చెప్పుకున్నాం ష ఇప్పుడు షండమందు అన్నప్పుడు ఏ అక్షరం ఉంది ష ఓకేనా జిక్కిన షట్ పదములో ఏ అక్షరం ఉంది ఫస్ట్ ష మనం ఏ అక్షరం గురించి చెప్పుకుంటున్నాం ష గురించి ఓకేనా షండమందు జిక్కిన షట్ పదము రీతి చూడండమ్మా ష ష పక్కన పూర్ణాన స్వరం పెడితే షమ్ అవుతుంది ఓకేనా డ మామూలు డ అక్షరమే మళ్ళీ మా మా అక్షర పాప బాబ మా గుర్తుందా మా పక్కన ఏం పెడితే మమ్ అవుతుంది పూర్ణాన స్వరం మా పక్కన పూర్ణాన స్వరం పెడితే మమ్ దాకి ఏమిస్తే దు కొమ్ము దా కొమ్మిస్తే దు షండమందు షండమందు అంటే ఏంటి అక్కడ షండమందు జిక్కిన షట్ పదము రీతి జి జాకి ఏమిస్తే జి గుడి కి ఎలా రాస్తాము కాకి ఏమిస్తే కి అది కూడా గుడియే షి కి జి అన్నప్పుడు ఎలా చదువుతున్నాం ఒకటే సౌండ్ ఇకారంతో చదువుతున్నాం కదా ఇకారం వస్తుంది కదా కి కాకి గుడిస్తే కి కి కింద ఏవత్తు కావత్తు నా జిక్కిన షట్ పదము మళ్ళీ షాయే తాకింది ఏమొద్దు పావొత్తు ద మామూలు ద అక్షరం ము మాకి కొమ్మిస్తే ము షట్ పదము రీతి ఎలా రాస్తాము రాకి ఏమిస్తే రీ అవుతుంది ఈకారం ఈకారం ఓకేనా రీ తాకి గుడిస్తే తి ఈకారమే అక్కడ ఇక్కడేమో ఈకారం ఇక్కడేమో ఈకారం రీతి ఓకేనమ్మా షండమందు జిక్కిన
షట్ పదము హరిది. షట్ పదము అంటే మనం ఏం చెప్పుకున్నాం? షట్ పదం అంటే ఏంటి? షట్ అంటే ఆరు పాదాలు, కాళ్ళు, ఆరు కాళ్ళ కీటకాలను షట్ పదము అంటారు. అక్కడ ఈగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు పిక్చర్ లో. టెక్స్ట్ బుక్ 25 పేజీలో షట్ పదము ఏమిటమ్మది? ఈగైనా షండమందు. షండము అంటే ఏంటి? షండమందు అంటే అక్కడ వల. ఓకేనా? అందులో ఏంటి చిక్కింది? ఏం చిక్కింది? షట్ పదము ఈగ. అది అలా వలలో చిక్కుకుపోతే ఒక నెట్, నెట్ లాంటి దాంట్లో చిక్కుకుపోతే అది బయటకు రాలేదు, వెళ్ళలేదు, రాలేదు, అలా పరిస్థితి అనమాట. షండమందు చిక్కిన, షండమందు జిక్కిన షట్ పదము రీతి. ఓకేనమ్మా? అర్థమైందా? ఒకసారి చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. మనం ఏ అక్షరాలు చెప్పుకున్నాం ఈరోజు? సే ష, సే శంఖము, శంఖము సం ఖ ఒత్తు క, శంఖము అని మామూలు ఫస్ట్ కాతోటి పలకకూడదు, శంఖము ఒత్తు ఖ పలకాలి. ఓకేనా? మాకు కొమ్మిస్తే ము శంఖము. ఓకేనమ్మా? రెండు అక్షర పదాలు చూడండి. సేని స, నాకు గుడిస్తే నీ సేని. సేసి ఎలా రెడ్ చేస్తాం? స, సాకి గుడిస్తే సి, సేసి. ఓకేనా? సెం క సెం, సా పక్కన పూర్ణాంశ పెడితే సెం క, మామూలు క అక్షరమే సెం క. ఓకేనా? మూడు అక్షరాలు చూడండి అమ్మా. శతకం స త, మామూలు అక్షరమే, కా పక్కన పూర్ణాంశం పెడితే కం, శతకం. ఓకేనా? శతకం అంటే వంద, వంద పద్యాలు రాసింది అది కూడా శతకం అంటారు అనమాట. ఓకేనా? శబరి స బ, మామూలు బా అక్షరమే, రాని గుడిస్తే రి, శబరి. ఓకేనా? శబరి ఎవరో తెలుసా మీకు? శబరి ఎవరు? రాముడికి పళ్ళు అన్నీ తినిపిస్తుంది కదా, ఇలా పుల్ల పళ్ళు పడేసి మంచి తీపిగా ఉన్న పళ్ళు రాముడికి తినిపిస్తుంది, ఆవిడే శబరి. ఆ శబరే నది అయింది అనమాట. ఓకేనా? శబరి. ఓకేనా? అలాగే శకము స క, మా కొమ్మిస్తే ము శకము. వాక్యం చూడండి. శకుని ఉన్న చాలు శని ఏల ఇంకా, శకుని ఉంటే చాలు ఇంకా వేరే శని అక్కర్లేదు. ఓకేనా? ఆయన అన్ని లిటిగేషన్లు అన్ని పెడేస్తారు అని. ఓకేనా? శకుని ఉన్న చాలు శని ఏల ఇంకా. సెకండ్ ఏంటి? యా ర లా వ సే. తర్వాత ఏంటి? ష. ఈ అక్షరం ఏంటమ్మా? ష. ష మీద ఏంటి? షట్ పదము ష. టా కింద ప వర్తిస్తే తెప్ప, ద మా కొమ్మిస్తే ము, షట్ పదము, షట్ పదము. ఓకేనా? స్పష్టంగా పలకండి, ఉండరంగా రైట్ చేయండి. అమ్మా ఫస్ట్ క్లాస్ పిల్లలు కదా మీరు, ఇంకా చిన్నపిల్లలు, యూకేజీలో అది కూడా తెలుగు నేర్చుకున్నారు కదా. ఓకేనా? అందుకనే తెలుగు అక్షరాలు, గుణితాలు, గుర్తులు, గుణితాలు అన్ని కూడా వచ్చి ఉండాలి. ఓకేనమ్మా? షష్ఠి ష షి, ఎలా రాస్తాము? షాకి ఏమి ఇస్తే షి అయింది, గుడి కింద ఏమొద్దు, ఠావద్దు, షష్ఠి. ఓకేనా? షరాయి ష, రాకి ఏమిస్తే రా, దీర్ఘము ఈ, యా గుణితంలో ఈ రాయాలి, అంతేకాని ఈలో ఈ రాయకూడదు. ఓకేనా? షరాయి షరతు ష ర, తా కొమ్మిస్తే తు షరతు. ఓకేనమ్మా? సైడ్ ఈ సైడ్ చూడండి. షహరు ష హ, మామూలు అక్షరాలే, ఏమిస్తే రు అవుతుంది, రాకి ఏమిస్తే రు, కొమ్ము, షహరు. ఓకేనా? షడ్జము ష, దాకింది ఏమొద్దు, జావద్దు, షడ్జము, మా కొమ్మిస్తే ము. ఓకేనమ్మా? షడ్జము. షికారు షాకి గుడిస్తే షి, కాకి దీర్ఘం ఇస్తే కా, మళ్ళీ రాకి కొమ్మిస్తే రు, షికారు. అంటే ఏం చెప్పండమ్మా? ష. షట్ పదము షష్ఠి షరాయి షరతు. ఓకేనా? షహరు షడ్జము షికారు. ఓకేనా? ఇవి పదాలు, షాక్షరం. వీటన్నిటిలో ఫస్ట్ ఏ అక్షరంతో ఉంది? ష.
మనం ఏ అక్షరం నేర్చుకుంటున్నాం? ష. అర్థమవుతుందమ్మా? మనం ఏ అక్షరం నేర్చుకుంటున్నాం ఇప్పుడు? ష. ఇవన్నీ కూడా షట్ పదములో ష ఉంది, షష్ఠీలో ష ఉంది. షరాయి ష ఫస్ట్, షరతు ఏ అక్షరం ఉంది? ష. షహరు ఏ అక్షరం? ష. షడ్జము మళ్ళీ షాయే, షికారులో షాయి గుడిస్తే షి, ఇది కూడా షాకి సంబంధించిన షి. ఓకేనా? షికారు షాక్షరంతో చెప్పుకున్నాం. షండమందు చిక్కిన షట్ పదము రీతి. షండమందు, ఇందులో షండమందులో ఏముంది అక్షరం? ఫస్ట్ ఏముంది? ష. అలాగే చిక్కిన షట్ పదములో ఏం అక్షరం ఉంది ఫస్ట్? ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం ఫస్ట్ ష, ష ఉంది. షట్ పదము రీతి. ఓకేనమ్మా? అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 25 లో మనం ఈరోజు ఏం చెప్పుకున్నాం? స శంఖము, ష షట్ పదము చెప్పుకున్నాం కదా. శకుని ఉన్న చాలు చినియేల ఇంకా, షండమందు జిక్కిన షట్ పదము రీతి చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడ డౌన్ కింద చూడండి, రాయండి అని ఉంది. ఈ రాయండి అన్న దాంట్లో డాట్స్ తోటి ఒక లెటర్ ఇస్తారు ముందు. స ఇచ్చే డాట్స్ తోటి ముందు ఎప్పుడు మీరు బాక్సులో రాసేటప్పుడు ఈ ముందు రాయండిలో డాట్స్ తోటి రాసాక అప్పుడు మిగిలిన బాక్స్లో మీరు ఆ అక్షరం రైట్ చేయండి. ఓకేనమ్మా? ఇప్పుడు స రైట్ చేయండి, ఆ పక్కన బాక్సుల్లో స రైట్ చేయండి. గుండ్రంగా, అంత పెద్దగాను కాదు చిన్నగాను కాదు, చక్కగా గుండ్రంగా మీడియం సైజులో రాయాలి అక్షరాలు. స్మాల్ లెటర్స్ రాయకూడదు, బిగ్ లెటర్స్ రాయకూడదు. ఓకేనా? తాటికాయలంతా రాయకూడదు, చిన్నగా రాయకూడదు, చక్కగా మీడియం సైజులో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ష. ఈ షా కూడా డాట్స్ తోటి ఇచ్చాడు చూడండి. టెక్స్ట్ బుక్ 25 పేజ్, అందరి దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నాయమ్మా. టెక్స్ట్ బుక్ కంపల్సరీ ఉండాలి, బుక్స్ తీసుకోండి. నేను లెసన్ చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, వాటిని చూసి మేము రైట్ చేస్తున్నప్పుడు మీరు కూడా చూసి పక్కన రైట్ చెయ్యండి. ఓకేనా? ష డాట్స్ తోటి దిద్ది పక్కన 3 బాక్సెస్ ఉంటున్నాయి. ప్రతి అక్షరానికి కూడా మనం ఇప్పుడు అన్ని అక్షరాలు ఏం చెప్పుకున్నా కూడా ఫస్ట్ డాట్స్ తోటి ఒక అక్షరం ఇచ్చి మిగతావి 3 బాక్సెస్ ఇస్తున్నాడు. అందులో ఈ డాట్స్ దిద్ది ఆ 3 బాక్సుల్లోనూ కూడా అదే అక్షరం రైట్ చెయ్యండి. ఓకేనమ్మా? ఈరోజు ఏం చెప్పుకున్నాం? సే అక్షరం, షా అక్షరం గుండ్రంగా రైట్ చేసేయండి. ఓకేనా? ఈరోజు హోంవర్క్ ఏం రైట్ చేస్తారు మీరు? టెక్స్ట్ బుక్. ఓకేనా? పేజ్ 24, 25. ఈ 24, ఈ 25 పేజీల్లో యా, రా, లా, వా, సే, ష ఈ 6 వర్డ్స్, ఈ 6 అక్షరాల పిక్చర్ వర్డ్స్ రైట్ చేయండి. ఓకేనమ్మా? యా టు ష, యా టు ష పిక్చర్ వర్డ్స్. వన్ టైం. ఓకేనమ్మా? అర్థమైందా? ఈ యా నుండి మనం ఈరోజు చెప్పుకున్న షా వరకు కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న పిక్చర్ వర్డ్స్ రాయండి హోంవర్క్. ఓకేనా? చూడండి ఒకసారి. యా, యా ఏంటి? యతి. రా, రవి. లా, లత. వా, వంకాయ. 24 పేజీ. 25 పేజ్ చూడండి అమ్మా. స శంఖము, ష షట్ పదము. అంతే మనం ఈరోజు ష చెప్పుకున్నాం. కింద క్లాసులో ఏం నేర్చుకున్నాం? యా, రా, లా, వా చెప్పుకున్నాం. ఇప్పుడు యా నుండి షా వరకు పిక్చర్ వర్డ్స్లో పదాలే వన్ టైం రైట్ చెయ్యండి. ఓకేనమ్మా? క్లాసెస్ అర్థమవుతున్నాయా? అక్షరాల ఐడెంటిఫికేషన్ చెయ్యాలి. మీరు నేను క్లాసెస్ అవి చెప్పాక మీరు ఏం చేస్తారంటే రఫ్ బుక్లను పెట్టుకుని అచ్చులు హల్లులు చెప్పుకున్నాం ఫస్ట్ మనం. ఓకేనా? ఆ నుండి అహా వరకు అచ్చులు, కా నుండి బండిరా వరకు హల్లులు, ఇవన్నీ కూడా చక్కగా రైట్ చేసుకోండి. ఆలు, కాక, గగ్గ, ఇంజాలు ఇవన్నీ రైట్ చేసుకుంటే మీకు అక్షరాలు వచ్చేస్తాయి. ఈ పదాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు చదివేయగలరు. ఓకేనా? బాగా చదువుకోండి, రైట్ చేయండి గుండ్రంగాను. ఓకేనమ్మా? హోంవర్క్ యా టు షా 24, 25 పేజీ పిక్చర్ వర్డ్స్. ఓకేనమ్మా? ధన్యవాదములు. మరొక క్లాస్లో కలుసుకుందాం.